యువత కేవలం చదువులే కాకుండా క్రీడల పట్ల కూడా ఆసక్తి కలిగి ఉండాలని దీని వల్ల మానసిక శారీరక ఉల్లాసం కలుగుతుందని ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చెన్నమనేని వికాస్రావు పేర్కొన్నారు. కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రైజ్ మనీ 20,000 రూపాయలను విరాళాన్ని అందజేశారు. నాగారం గ్రామంలో ఫైనల్ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ కి రావడం ఎంతో సంతోషంగా ఉంది. క్రికెట్ అయినా వేరే గేమ్స్ అయినా అందరూ ముందుండాలి. పిల్లలు యువకులు కూడా మరి ఒక నిగ్రహణకు ఆరోగ్యంకే ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి ఆటలు ఎంతో ముఖ్యం. ఇవాళ చూసుకుంటే ఎక్కువ మంది మొబైల్లో ఉన్నారు. మరి మొబైల్ను పక్క పెట్టి మైదానంలో వస్తే చాలా మంచిదని సందర్భంగా చెప్తున్నాను. ఖేలో ఇండియా స్ఫూర్తితోని కంప్యూటర్స్ ప్లే స్టేషన్లో కాదు ప్లే గ్రౌండ్లో అందరు రావాలి. ఎందుకంటే శారీరక దృఢత్వంతో పాటు ఒక నాయకత్వ లక్ష్యం టీమ్ స్పిరిట్ మరి కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళి చదువులే కాదు కెరీర్లో కాదు మనం ముందుకెళ్ళొచ్చు. అందుకే ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ జరగాలి. ప్రభుత్వం కూడా పాఠశాలల్లో మరి విద్యతో పాటు ఇది గేమ్స్కి సంబంధించిన పరికరాలే కావచ్చు ఎక్విప్మెంటే కావచ్చు. పీటీ టీచర్లు చాలా స్కూళ్ళలో లేవని చెప్తున్నారు. పీటీ టీచర్స్ మరి పీటీ టీచర్లు కూడా తప్పనిసరిగా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో అది నియమించాలి. దాని ద్వారా పిల్లలు మరి ఆటలలో చదువులో అన్నిట్లో ముందుంటారని సందర్భంగా చెప్తున్నారు. మరి విన్నింగ్ కోనరావుపేట టీంకి కంగ్రాచులేషన్స్.